ఈ వారంలో గ్రహాలది తెలుసుకునేదైతే మేషరాశి నుంచి రెండవ స్థానంలో గురువు, చతుర్థానంలో రవి, శుక్ర, చంద్రుడు, అద్భుతమైన గ్రహ సంచరణం. ఈ విధానంగా చూసేదైతే మేషరాశికి ఉత్తమోత్తమ ఫలం. ఈ వారంలో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము ఉంటుంది, చాలా సుఖాన్ని అనుభవిస్తారు. అతి సుఖం కూడా ఒక్కొక్కసారి మనకి హానికరమే, జాగ్రత్తగా ఉండండి. అతి సంతోషం కూడా హానికరం, జాగ్రత్త వహించండి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో కాస్త ఇబ్బంది పడవచ్చు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు ఏదైనా బ్యాంక్ లోన్స్ అలాంటివి అప్లై చేసింటే ఖచ్చితంగా అవి సక్సెస్ అవుతాయి. ఇల్లు కొనుగోలు చేసేవాళ్ళు, అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు, అది లేటుగా అవుతుంది, ఏదో సమస్యలు వస్తున్నాయో అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ ఈ వారంలో స్టార్టింగ్లో కాస్త మానసికంగా ఒత్తిడి ఉంటుంది, అంటే కన్ఫ్యూజన్ చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా అని. కానీ వారం అంత్యంలోపే మీకు అంతా శుభం జరిగిపోతుంది. ఈ వారంలో చిన్నారులకి చాలా మంచి విషయము, శుభవార్తను వింటారు. మరియు వృద్ధులు విదేశీ యోగం ఉంది, మరియు తీర్థక్షేత్రాల యోగం ఉంది. ఏదైనా పిల్లల్ని దూరంగా ఉంటే వాళ్ళని చూడాలి అనుకుంటే మీరు వాళ్ళని కలవచ్చు, లేదా వాళ్ళైనా మిమ్మల్ని కలుస్తారు. మరియు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి చాలా మంచిగా ఉంటుంది, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం, గౌరవం, గుర్తింపులు ఇలాంటివి ప్రాప్తిస్తూ ఉంటాయి. ఈ వారం అంతా మేషరాశి వారికి చాలా సంతోషకరంగా ఉంది, కానీ చంచల స్వభావం మాత్రం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఓం నమః శివాయని 108 సార్లు ధ్యానం చేస్తూ ఉండండి, లేదా శివుడికి నామస్మరణ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉండండి, అన్ని శుభం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా విశేషమైన యోగాన్ని పొందుతూ ఉన్నారు. మీరు ఈ వారంలో ఏది ప్రయత్నించినా అది సక్సెస్ అవుతుంది. ఎన్నో రోజుల నుంచి విడిపోయిన భార్యాభర్తలు ఒకటవ్వడం, వివాహం లేని వారికి ఈ వారంలో చూసే సంబంధాలు కలిసి రావడం, ఇవన్నీ బాగున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఈ వారంలో ఏదైనా శుభవార్త వింటారు. ఏదైనా టెంపరరీ కొన్ని రోజులైనా ఒక ఉన్నత స్థానంలో కూర్చునే అవకాశాలు ఏర్పడతాయి, చాలా బాగుంది. ఇక ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రాప్తించే యోగం ఉంది, కాస్త కష్టపడండి, శుభం జరుగుతుంది. వయసైన వృద్ధులకి ఈ వారంలో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభించడం, లేదా చాలా సమస్యల నుంచి, చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలు ఉంటే దానికి ఏదైనా మెడిసిన్ కానీ, కొత్త డాక్టర్స్ కానీ ఇలాంటిది, దాంట్లో కాస్త అనారోగ్యం నుంచి బయటపడే సన్నివేశాలు ఉన్నాయి, ప్రయత్నించండి. ఇక స్త్రీలకైతే విశేషంగా ఈ వారంలో ఏదైనా కొనుగోలు చేయడం, ఆభరణాలు కొనుగోలు చేయడం, లేదా వస్త్రాలు కొనుగోలు చేయడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో విశేషంగా మనకి శుభకార్యాలు, ఇటువంటి చర్చలు జరుగుతాయి, విశేషంగా ఉంది. ఈ వారంలో మరింత శుభ ఫలితాల్ని అనుభవించడానికి, శుభం జరగడానికి ప్రతిరోజు మహాలక్ష్మిని పూజించండి, కనకదార స్తోత్రం చదువుతుండండి, మరింత శుభ ప్రతిఫలాలు మీరు అవుతాయి. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో ధనస్థానం 2వ స్థానంలో సూర్యుడు ఉంటాడు, చాలా విశేషం. శుక్రుడు వేరే ప్రవేశం చేశాడు, చాలా అద్భుతంగా ఉంది. ఈ వారంలో ఎన్నో రోజుల నుంచి రాని డబ్బు తిరిగి వస్తుంది. బ్యాంక్ లోన్స్ అలాంటివి ఏదైనా అప్లై చేసింటే పెండింగ్ ఉన్నవి కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఇక ఎవరైనా ఇల్లు ఇటువంటివి, జాగా, భూమి రిజిస్ట్రేషన్ ఆగిపోయినా, లేదా కన్స్ట్రక్షన్ సగంలోనే ఉండిపోయినా, అవి మళ్ళీ ప్రారంభమయ్యే యోగం, మరియు రిజిస్టర్స్ అయ్యే ఇట్లాంటిది పరిస్థితులు ఉన్నాయి, ప్రయత్నించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక పితృలు అంటే పిత్రార్జిత ఆస్తి ఏదైనా ఉంటే, దాంట్లో గొడవలు ఏదైనా ఉంటే దాంట్లో దాని నుంచి మీకు ప్రతిఫలం, అంటే మీరు అనుకున్నట్టు జరుగుతుంది, లేదా కాంప్రమైజ్ అవుతుంది, లేదా పిత్రార్జిత ఆస్తి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి కాస్త చంచల స్వభావం ఉంటుంది, కొందరు పై అధికారులు మిమ్మల్ని చూసి ఈర్ష్య మనోభావంతో వాళ్ళు ఏదైనా అంటే స్నేహితులే మనకి ఏదైనా ఆపదలు చేయొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు జాగ్రత్తగా వహిస్తే ఖచ్చితంగా ఉంది, ఎటువంటి సమస్యలు వచ్చినా దాని నుంచి బయటపడతారు. ప్రైవేట్ సెక్టర్ జాబ్ లో ఉన్న వాళ్ళకి మీకు అంతే శుభ ప్రతిఫలాలే ఉన్నాయి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. కానీ బిజినెస్ చేసేవారు కావచ్చు, లేదు ప్రైవేట్ సెక్టర్ జాబ్ లో ఉండేవాళ్ళు కావచ్చు, ఇటువంటి వారు ఏదైనా దూరంగా ప్రయాణం చేయాలని ప్లాన్స్ చేసుకోవడం కానీ, లేదా ఏదైనా ట్రిప్ వెళ్ళి రావడం, పుణ్యక్షేత్రాలు వెళ్ళి రావడం, ఇటువంటి ఆలోచనలో ఉంటారు, ఖచ్చితంగా మంచిదే, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక వయసైన వారు ఈ వారంలో చాలా శుభ ప్రతిఫలాలే అనుభవిస్తారు, మంచిగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. అంతేకాదు ఈ వారంలో మీరు ఏదైనా శుభ సమాచారాన్ని వినే యోగం ఉంటుంది, ఖచ్చితంగా మంచిదే జరుగుతుంది, హ్యాపీగా ఉండొచ్చు. అయితే ఈ వారం అంతా మరింత శుభ ప్రతిఫలాలు మీరు అనుభవించడానికి ఈ వారం అంతా కూడా మీరు శుభారాధన చేస్తూ ఉండండి, ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో జన్మరాశిలోనే రవి, శుక్ర, చంద్రుడు ఉంటాడు 3 రోజులు.
దాని వల్ల ఈ వారంలో కాస్త చంచల స్వభావం ఉంటుంది, కన్ఫ్యూజన్ స్టేటస్ ఎక్కువ ఉంటారు, ప్రతి ఒక్క విషయంలో కూడా చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వారం స్టార్టింగ్ లలో ఉన్న వారం అంతంలో మీరు అనుకోనివన్నీ జరిగిపోతూ ఉంటాయి. స్నేహితులు కొంచెం శత్రు మనోభావంతో చూస్తూ ఉంటారు, మీపైన ఏదైనా నిందలు వేసేయాలి లేదా మీకు ఏదైనా చెడు చేయాలని ఆలోచిస్తుంటే కొంచెం జాగ్రత్త పడుతూ ఉండండి. నమ్మిన వారి నుంచి ద్రోహం జరుగుతుంది, కాస్త జాగ్రత్తగా వహించండి. అయితే దూర ప్రయాణాలు మీకు మంచిదే తెస్తుంది, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచిదే జరుగుతుంది, ఏదో ఒక అనుభవం మీకు మంచి పాఠాన్ని నేర్పించి మంచి భవిష్యత్తు ఏర్పరుస్తుంది అనేది బాగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నత అధికారుల నుంచి అంటే పై అధికారుల నుంచి కాస్త మనస్పర్ధలు వస్తే జాగ్రత్త వహించండి. ప్రైవేట్ సెక్టర్ జాబ్ లో ఉన్న వాళ్ళకి కాస్త వర్క్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కన్ఫ్యూజన్ లో ఉంటారు, చేయాలా వద్దా, కొత్త జాబ్కి వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో అయిపోతారు. ఇదే జాబ్ కంటిన్యూ చేయండి, రాబోయే రోజులు మీకు మంచిగానే ఉంటుంది. ఇక వయసు అయిన వారికి కాస్త ఆరోగ్యంలో ప్రాబ్లం ఉంటుంది, బీపీ ఫ్లక్చువేషన్స్, షుగర్ ఫ్లక్చువేషన్స్, డైజెషన్ ప్రాబ్లం ఇలాంటి సమస్యలు ఉంటాయి, కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారమంతా శ్రీరాముల వారి నామస్మరణ, విష్ణు సహస్రనామం చదువుకోవడం లేదా ప్రతిరోజు సూర్య అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభ ప్రతిఫలాన్ని అందిస్తుంది. సింహరాశికి బేస్థానంలో సూర్య, శుక్రుడు, ఇక చంద్రుడు వారిలో కాసేపట్లో ప్రారంభంలో అంటే వార ప్రారంభంలో కాస్త కోపం ఎక్కువ ఉంటుంది, మండితనం ఎక్కువ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు, అనవసరమైన విషయాలకి గొడవలు పెట్టుకుని నేను వెళ్ళిపోతా ఎక్కడ ఎంత ఇలాంటి కోపాలు జరుగుతూ ఉంటాయి. కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోరు, కన్ఫ్యూజన్లో ఉంటుంది. తర్వాత నిదానంగా సరిపోతుంది, వారం అంతే లోపల అన్నీ సర్దుకుంటాయి. ఇది నార్మల్గా అందరికీ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులకి పిల్లలపైన కోపము లేదా పిల్లలకి తల్లిదండ్రులపైన కోపము, అన్నతమ్ముళ్ళపైన కోపం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక అనుకోకుండా ఎవరికైనా డబ్బులు ఇస్తే వారంలో నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ షేర్లు అవి ఇవి ఏదంతా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా నష్టం జరిగే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక ఏదైనా భూమి కొనుగోలు, రిజిస్ట్రేషన్ ఎలా ఉంటే కాస్త ముందరికి పోస్ట్ పోన్ చేయడం మంచిది అని నా అభిప్రాయం. ఇక సింహరాశి వాళ్ళు జన్మించిన వాళ్ళు అందరికీ కూడా పురుషులు, ఉద్యోగం చేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి, వీళ్ళందరికీ కూడా ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వర్క్ చేయించుకుంటారు, ఇలాంటివి కన్ఫ్యూజన్లో ఉంటాయి, అలసిపోతూ ఉంటారు. ఆ కోపంలో ఇంట్లో వచ్చి చిన్న చిన్న విషయాలే గొడవ పెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అంతే. ఇక చిన్నపిల్లలు అయితే కాస్త కాలేజ్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, దారిలో తిరిగేటప్పుడు వాహనాలు ఇచ్చి కొంచెం జాగ్రత్త వహించండి. వయసైన వారు ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. స్త్రీలు విశేషంగా మీ పైన అపవాదాలు, అవమానాలు రావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ వారంలో అదృష్టం ఏంటంటే మీకు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటుంది కదా, అది అనుకోకుండా ఈ వారంలో ఆఖరి లోపల అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి వాటిపైన దృష్టి పెట్టి ప్రయత్నిస్తుండండి, వేరే వాటిని పట్టించుకోకండి. ఈ వారం అంతా సింహరాశి వాళ్ళు శుభ ప్రతిఫలాల కోసం ఆంజనేయ స్వామిని ప్రతిరోజు ఆంజనేయ స్వామి చాలీస కానీ ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపిస్తూ ఉండండి, శుభమే జరుగుతుంది. ఇక కన్యారాశి, కన్యారాశి వాళ్ళకి ఈ వారంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడం మరియు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం పొందడం మరియు విశేషంగా బంగారు వస్త్రాలు ఆభరణాలు కొనడం అటువంటి వ్యాపారస్తులు కూడా ఆర్థికంగా అభివృద్ధి అవడం, భూమి వ్యాపారస్తులకి అభివృద్ధి చెందడం, చాలా రోజుల నుంచి సేల్ కాకుండా ఉన్న ఆస్తులు ఇలాంటివి ఏదైనా సేల్ పెట్టింటే అది సేల్ అయిపోవడం ఇలాంటివన్నీ శుభ సమారంభాలే ఉంటాయి, ఆర్థికంగా మంచి లాభాన్ని అనుభవిస్తారు. మరియు విశేషంగా స్త్రీలైతే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని లేదా ఏదైనా ఆలోచనలు ఉంటే బిజినెస్ రిలేటెడ్ దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి శుభ ప్రతిఫలమే ఉంటుంది, ఖచ్చితంగా మంచిది అవుతుంది. ఏదైనా ప్రమోషన్స్ అలాంటివి ఉంటే, ట్రాన్స్ఫర్స్ ఉంటే ట్రై చేయండి, మీ ఫేవర్గా అవుతుంది. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్నవారు ఏదైనా కొత్త ఉద్యోగాలు అలాంటివి ఏదైనా ప్రయత్నించాలంటే ఈ వారంలో ప్రయత్నించండి, మీకు ఫేవర్గా అవుతుంది. మరి వయసైన వారికి ఈ వారంలో పూజా భావనలు ఎక్కువ వస్తూ ఉంటాయి, ధర్మ కార్యాలను ఎక్కువ ఆచరించాలి అనిపిస్తూ ఉంటుంది, దాన ధర్మాల్లో చేసే దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, మరియు దేవాలయాలు తిరగడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, వెళ్ళరాండి, శుభమే జరుగుతుంది. ఇక చిన్నారులకి శుభ ప్రతిఫలాలే అనుభవిస్తారు. ఈ వారం అంతా మరింత శుభ ప్రతిఫలంగా ఉండాలి అనుకుంటే కన్యారాశి వారు ఈ వారం అంతా కూడా మీరు గణపతిని పూజిస్తూ ఉండండి, మరింత శుభ ప్రతిఫలాలు మీకు అవుతాయి. ఇక తులారాశి వారికి ఈ వారంలో శుభ ప్రతిఫలాలు బాగానే ఉన్నాయి, మీరు అనుకోని సాధిస్తారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, ఖుషిగా ఉంటారు. అంతేకాదు కొత్త స్నేహితులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మరియు చాలా రోజుల నుంచి కలుపుకున్న ఉన్న స్నేహాలు మళ్ళీ కలిసే అవకాశం,
భార్య భర్తలు దూరంగా ఉంటే దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది, తల్లి తండ్రి పిల్లలు ఒకటయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. చాలా మంచి వారము ఈ వారంలో, మీరు సంబంధాల్లో చాలా విశేషమైన స్నేహాన్ని ఏర్పడుతుంది, మరియు ప్రేమికులకి విశేషమైన వారం ఈ వారము. మరియు వివాహం విడిపోతూ ఉన్నాము లేదో వివాహంలో డివోర్స్ అయిపోతుంది, మళ్ళీ కలిసి ఒక ప్రభావం చూపిస్తుంది, చాలా మంచిది. ఇక ఉద్యోగం చేసే వారికి ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్స్ ఉంటాయి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది, చాలా బాగుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఉద్యోగంలో ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంటే హ్యాపీగా ఉండొచ్చు. వయసు అయిన వృద్ధులకి ఈ వారంలో కుటుంబంలో సంతోషమైన వాతావరణం, పిల్లల విషయంలో ఏదైనా శుభ సమారంభాలకు సంబంధించిన విషయాల్లో చర్చించవచ్చు మరియు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. వారం అంత్యంలోపు మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి. తులారాశికి మరింత శుభ ప్రతిఫలాల కోసం ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండండి, శుభ ప్రతిఫలాలు మీవ అవుతాయి. ఇక వృషిక రాశి వారికి ఈ వారంలో కాస్త కోపం ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా వహించండి. నమ్మిన వారి నుంచి ద్రోహం జరగచ్చు. ఏదైనా తెలియని విషయాలు, గుప్త విషయాల్లో వేది ఇతరులు తలదూర్చి మీకు ఏదైనా అపవాదాలు వచ్చేటో, అవమానాలు జరిగేట్టు ఏదైనా జరగచ్చు. భార్య భర్తల మధ్యలో కాస్త కోపాలు ఇటువంటివి ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ వృషిక రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అయితే అభివృద్ధి ఉంటుంది. కేవలం కుటుంబ విషయాల్లో మరియు మీరు తీసుకున్న నిర్ణయాలు లేదో మీ స్నేహితుల వల్లనే మీకు అపవాదాలు అవమానాలు రావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. విశేషంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో, కాస్త జాగ్రత్త వహించాలి కూడా. మీరు ఏ నిర్ణయాలన్నా తీసుకునేటప్పుడు, ఎవరితో మాట్లాడేటప్పుడు, ఫోన్లో కావచ్చు, ఇటువంటి చర్చలు జరిగేటప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. కొత్త నిర్ణయాలు ఎటువంటివి తీసుకోకండి. మరియు పురుషులైతే ఈ వారంలో ఉద్యోగంలో ఎవరికైనా సహాయం చేసేకి వెళ్ళి, వాళ్ళని హెల్ప్ చేయడానికి వెళ్ళి మీపైన ఏదైనా ఇబ్బంది రావచ్చు, కాస్త జాగ్రత్త వహించండి. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో చేసేవాళ్ళు ఉద్యోగంలో కాస్త జాగ్రత్త వహిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోండి, కొంచెం హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది. వయసైన వారు దూర ప్రయాణాలు వద్దు, అయినంత వరకు ఇంట్లోనే ఉండండి. ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా ఎక్కడైనా ఎవరినైనా అర్జెంట్ కలవాలని వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి ప్రయాణంలో. ఎమర్జెన్సీ అంటే మాత్రం వెళ్ళండి, లేకపోతే ఈ వారంలో కాస్త పోస్ట్ పోన్ చేయడం మంచిది అనే పనులు. ఇక స్టూడెంట్స్ అయితే వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి, రోడ్ దాటేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు, తిరిగేటప్పుడు జాగ్రత్త వహించండి. అమూల్యమైన వస్తువులు ఏదైనా పోగొట్టుకుంటారు, కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఈ వారం అంతా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఇటువంటి విషయాల నుంచి బయటపడతారు. ఇక ధనుసు రాశి, ధనుసు రాశి వారికి ఈ వారంలో చాలా విశేషమైన పుణ్య ప్రతిఫలం ఉంటుంది. కానీ తండ్రి తల్లి లేదా పిల్లలకి మధ్యలో ఈ వారంలో స్టార్టింగ్ లో కాస్త మనస్పర్ధలు, గొడవలు రావచ్చు. మన సోదరులు లేదు అంటే అమ్మా నాన్నలతో, ఇటువంటి వారితో గొడవలు స్టార్టింగ్ లో ఉంటాయి, కానీ తర్వాత మీరంతకు మీరే చేంజ్ అవుతారు, లేదు వాళ్ళు తెలుసుకొని వారం అంత్యంలోపు అన్ని సుసూత్రంగా జరిగిపోతాయి. కాస్త మౌనం వహిస్తే మంచిది. స్త్రీలైతే విశేషంగా జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి మాట్లాడండి, అనవసరమైన చర్చలు పెట్టుకోకండి. వయసు అయిన వారు అంతే బీపీ పెంచుకోవడము లేదా షుగర్ అప్ అండ్ డౌన్ అయ్యడము, ఏదో ఒత్తిడి తెచ్చుకొని లేదా ఎవరో తిట్టారా లేదో ఎవరో ఏదో మనకు మోసం చేస్తారని దాని పిల్లల పైన లేదో ఇతరుల పైన చూపించి అవమానాలు వచ్చే సందర్భాలు ఎక్కువ ఉంటాయి, దాని నుంచి మౌనం వహించడం మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అంతే, మీ స్నేహితులు లేదా ఎక్కువ నమ్మిన వారి నుంచినే మీ పైన ఏదైనా కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి, దానివల్ల కోపంతో వాళ్ళు ఏదైనా మీరనడం లేదో వాళ్ళు మిమ్మల్ని ధిక్కరించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు మౌనంగా ఉంటే వారం అంత్యంలోపే అన్ని మీ ఫేవర్ గా అవుతాయి. ప్రైవేట్ సెక్టర్ జాబ్ లో ఉన్నవాళ్ళు కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా అన్ని పనులు నిర్వహిస్తూ ఉండండి, అన్ని సుసూత్రంగా జరుగుతాయి. ఈ వారంలో ధనుసు రాశి వారు కాస్త ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉంటే, మౌనంగా ఉంటే అదే మంచిది. మరి మీకు ఒక లక్ ఏంటంటే, ఈ వారంలో ఏదైనా ఇంట్లో చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనుల్లో కాస్త అభివృద్ధి కనబడుతుంది, అదొక ప్రశాంతత ఉంటుంది. మరియు అంతేకాకుండా ఈ వారంలో మీకు విశేషమైనది అంటే, ఏదైనా ఇల్లు కట్టడం కానీ లేదో ఇంటికి సామాన్లు ఏదైనా కొనుగోలు చేయాలి, చాలా రోజుల నుంచి అది అలాగే ఉండిపోయింది లేదో ఎవరో డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వలేదు అనే వాళ్ళని, అటువైపు కాస్త ప్రయత్నించండి, అవన్నీ జరుగుతాయి. ఈ వారంలో మరింత శుభ ప్రతిఫలాల కోసం ప్రతిరోజు గణపతిని పూజిస్తుండండి, శుభం జరుగుతుంది. ఇక మకర రాశి వారికి ఈ వారంలో శుభ ప్రతిఫలాలు అధికంగానే ఉన్నాయి, చాలా బాగుంటుంది. సప్తమ స్థానంలో రవి ఉన్నాడు, ఖచ్చితంగా మీకు మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, అనుకోకుండా డబ్బులు వచ్చే సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయం చేసుకోవచ్చు, మంచి నిర్ణయాలు తీసుకోండి మంచి సమయంలో. మరియు ఇరియలు అంటే వయసు అయిన వారికి వాళ్ళు పిత్రాజిత ఆస్తి ఇలాంటివి ఏదైనా ఉంటే దాంట్లో శుభం జరుగుతుంది. బంధుమిత్ర సమాగమన, బంధుమిత్రులు ఇంటికి రావడం,
శుభ సమారంభాలు విషయాల గురించి మాట్లాడడం ఇలాంటివి జరుగుతాయి. స్త్రీలకి అయితే ఈ వారంలో నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం లేదు, అటువంటి వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపారం డెవలప్మెంట్ అవ్వడం ఇటువంటివి జరుగుతాయి. ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ ఇలాంటివి జరుగుతాయి. గవర్నమెంట్ జాబ్ లో ఉండే వాళ్ళకి కూడా ఈ వారంలో మీరు అనుకున్నట్టే అన్ని ప్రశాంతంగా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో శుభవార్త వింటారు, చాలా మంచిది. ఈ వారంలో ప్రతి ఒక్కరికి కూడా మకర రాశి వారికి శుభ ప్రతిఫలాలే ఉన్నాయి, ఖచ్చితంగా శుభం జరుగుతుంది. మరింత శుభ ప్రతిఫలాల కోసం మీరు ప్రతిరోజు శుభారాధన చేయండి, మరింత శుభ ప్రతిఫలాలు మీవి అవుతాయి. ఇక కుంభరాశి వారికి అయితే ఈ వారంలో కాస్త ఆరోగ్య విత్రే కాస్త జాగ్రత్త వహించండి. స్టమక్ పెయిన్ రావచ్చు, లేదా అనుకోకుండా ఏదైనా స్త్రీలకి అయితే యూట్రస్ ప్రాబ్లం ఇలాంటివి ఏదైనా రావచ్చు, కొంచెం జాగ్రత్త వహించండి. ఈ వారంలో కాస్త కుంభరాశి వారు హెల్త్ ఇష్యూస్ కొంచెం జాగ్రత్త వహించండి. ఇక ఈ విషయం తప్పితే వేరే ఇంకన్నింటిలో కూడా మీకు అభివృద్ధినే ఉంటుంది. అనుకోకుండా ఏదైనా కొనుగోలు చేయడం జరుగుతుంది. స్త్రీలకైతే దూర ప్రయాణాలు ఉన్నాయి, పుట్టింటికి వెళ్ళచ్చు, లేదా వేరే ఇంకేదైనా శుభ సమారంభాల్లో విజిట్ చేయొచ్చు, లేదా శుభ సమారంభ నిర్ణయాలు తీసుకోవచ్చు. మంచివి నిర్ణయాలు తీసుకుంటారు, కొంచెం ప్రశాంతంగా ఉంటారు అని ఉంది. అంతేకాకుండా ఈ వారంలో పురుషులకైతే వీళ్ళకి చాలా మంచి ప్రతిఫలాలే ఉంటాయి. ఈ షేర్ మార్కెట్ ఇటువంటి వాటిలో ఏదైనా నష్టాలు ఉన్న వాళ్ళకి ఈ వారంలో కాస్త లాభాలు కనబడతాయి. భూ వ్యాపారస్తులకి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్తగా భూమి కొనుగోలు చేయడం, వాటిని డెవలప్మెంట్ చేయడం, అవి కూడా మీకు లాభాన్ని అందిస్తాయి. ఇక అంతేకాదు, పురుషుల ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి మీకు శుభ ప్రతిఫలాలు ఉంటాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం లేదా ట్రాన్స్ఫర్స్ ఉంటే ఇటువంటివి ఏదైనా ఉంటే మీకు అనుకూలంగానే ఉంటాయి. వయసైన వారికి కాస్త ఆరోగ్యం జాగ్రత్త వహించండి. ఈ వారమంతా మీరు అయినంత వరకు గణపతి ఆరాధన చేస్తూ ఉండండి, లేదు అంటే ఆంజనేయ స్వామినైనా పూజిస్తూ ఉండండి, ఖచ్చితంగా శుభ ప్రతిఫలాలు మీకు ఉంటాయి. ఇక మీనరాశి ఆఖరి రాశి. మీనరాశి వారికి ఈ వారంలో అదృష్టం చాలా బాగుంది, చాలా విశేషమైన పుణ్యఫలము, సంతాన యోగం ఉంటుంది. పిల్లల నుంచి మీకు గౌరవం ప్రాప్తిస్తుంది. పిల్లలకి ఏదైనా విదేశాలు పంపించాలి, లేదు ఏదైనా వాళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా పెద్దవారు తీసుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తారు, చాలా బాగుంది. ఇక వయసైన వారికి ఈ వారంలో ఆరోగ్యంగా ఉంటారు, మంచి ఆలోచనలు వస్తాయి, మరియు సంతానంతో కలిసి ఎక్కడైనా విజిట్ చేయడం, యాత్రలు చేయడం, ట్రిప్ వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరియు అంతేకాదు, అన్నతమ్ముళ్ళలో ఐక్యత బాగుంటుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కుటుంబంలో ఏదైనా గొడవలు ఉంటే మర్చిపోయి సంతోషంగా ఉన్న కాలం ఇది. మరియు దూరపు నుంచి స్నేహితుల నుంచి ఏదైనా శుభవార్త వింటారు, చాలా బాగుంది. మీనరాశి వారికి అన్ని విధాలుగా శుభ ప్రతిఫలాలే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి మీ స్నేహితుల నుంచి లేదా పై అధికారుల నుంచి ప్రశంసలు మీకు వస్తాయి అన్నది చాలా బాగుంది. అంతేకాదు, మీనరాశిలో జన్మించిన వారు పిల్లలకి వాళ్ళకి వివాహరీత్యా ఏదైనా సంబంధాలు ఉంటే ఇన్విటేషన్ ప్రింట్ చేయడము, పంచడం ఇలాంటివి ఏదైనా శుభ ప్రతిఫలాలే జరుగుతాయి. మీనరాశి వారికి అన్ని విధాలుగా సుసూత్రంగా ఈ వారంలో ఉంటుంది. పంచమ రవి మరియు పంచమ శుక్రుడు శుభ ప్రతిఫలాలనే మీకు అందిస్తూ ఉంటాడు. ఇక మీనరాశి వారికి మరింత శుభ ప్రతిఫలాలు జరగాలనుకుంటే ఈ వారం అంతా శ్రీరాములు వారిని ఎంత పూజిస్తారో, లేదో విష్ణు సహస్రనామం చదువుకుంటే మీకు శుభ ప్రతిఫలాలు మరింత లభిస్తాయి. ఇవి ద్వాదశ రాశి ప్రతిఫలాలు, ఈ వారం అంతా ఇలా ఉంటాయి. అయితే ఈ విశేషంగా మనము రేపు సోమవారం కదా, సోమవారం రేపు పొద్దున్నే పుష్య నక్షత్రం అంటే ఆశ్లేష నక్షత్రం స్టార్ట్ అవుతుంది, మరియు రేపు తృతీయ వేరే చాలా విశేషం. అందువల్ల రేపు పొద్దున్ననే ఎవరైతే బెల్లంపై నయ్యి దీపం ఈశ్వరుడు ముందు పెట్టి మృత్యుంజయ మంత్రం జపిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. రేపు ఉదయం చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత మరియు ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. ఇది రేపు ఉదయాన్నే ఆచరించే పూజ. దయచేసి రేపు ఉదయం శివుడి ముందు బెల్లంపై నయ్యి దీపం అన్న వెలిగించండి, లేదో శివుడికి చెరుకు రసంతో అభిషేకం అన్న చేయొచ్చు. ఇక ఎలాగో వరాహి పూజించేవారు వరాహి ఆరాధన చేస్తారు. ఇక నవదుర్గాల్లో రేపు పూజించేవారు నవదుర్గ ఆరాధన, అమ్మవారి ఆరాధన మీరు చేసుకోవచ్చు. అంతేకాదు, విశేషంగా మీరు ఎవరైతే ప్రతిరోజు ఉదయం ఆచరించేవారు ఉదయం, సాయంత్రం ఆచరించేవారు సాయంత్రం కూడా ఆచరించుకోవచ్చు. ఇది రేపు ఉదయం ఆచరించే పూజా విధానం. అయితే ఈరోజు విశేషమైన యోగక్షేమం గురు విశేషంగా రవి పుష్య యోగం, సూర్యుడు పుష్యయోగం. ఈరోజు ఎవరికైతే సంతానం లేదో, సంతాన సమస్యలో, లేదు పిల్లల నుంచి మీరేదైనా కష్టాల్లో ఉంటే, ఎటువంటి ఉన్నా సత్సంతానం కావాలన్నా, పుత్ర సంతాన యోగం కావాలన్నా, ఇటువంటి ఏదైనా ఉంటే సంకల్పం చేసుకొని ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరిలోకి రెండు
మనకి ఇంట్లోనే లభించే పసుపు కొమ్ము, ఎండు కొబ్బరి గట్టిగా సగం తీసుకోండి ఎండు కొబ్బరి, అందులోకి రెండు పసుపు కొమ్మలు వేసి అందులోకి కాస్త పసుపు కుంకుమ గంధము అన్ని అక్షింతలు వేసి అక్షత వేసేసి చేతిలో పట్టుకుని మీ సంకల్పం ఏముందో అది తెలుసుకొని మన ఇంట్లో తులసిపోవటం ఉంటుంది కదా, కాస్త మట్టి తీసి లోపల పెట్టి దాన్ని పూర్తి చేసి రోజు నీరు పోస్తుండండి. సంతానం కోసం సంకల్పం చేసి ఈరోజు సాయంత్రం లోపు ఈ మొదటి యోగక్షేమం అనుకుని దీన్ని ఆచరించి ప్రతిరోజు 4 మాసాలు నీళ్లు పోస్తూ ఉండండి. మీరు అనుకోవద్దు, తప్పకుండా జరుగుతుంది. అద్భుతమైన మొదటి యోగక్షేమం తప్పకుండా ఆచరించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234, 0406872766,